హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక పూజ చూపిస్తా ఉన్నానండి ఈ పూజ అయితే చాలా అంటే చాలా మంచిది అవుతుందండి ఎవరైనా కానీ చేసుకొని ముఖ్యంగా అయితే ఈ పూజ అయితే ఏమిటిక్ చేస్తారంటే పిల్లలు చదువుకుండా ఉంటారు కదండి దానికి చేస్తారు పిల్లలు బాగా చదవాలంటే మీరు ఈ పూజను అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోనాలా ఎలా పద్ధతిగా చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తూ ఉండాను ఫస్ట్ అయితే ఈ పూజను వచ్చి మనము నలభై ఎనిమిది రోజులు చేయాలండి కంపల్సరీగా అంటే నలభై ఎనిమిది రోజులు చేయ చేయాలా మీరు డైలీ చేయకపోయినా పర్వాలేదు ముఖ్యంగా వచ్చి డైలీదా చేయాల్సి ఉండేది కొందరు వచ్చి డైలీ చేసలేదు కాబట్టి డైలీ చేయకపోయినా పర్వాలేదు గణపతికి అనేది ఒక దినం ఉంది కదండి పెడ్నెస్ వచ్చి మనం చేసుకొనాల బుధవారం రోజు వచ్చి చేసుకునాలండి బుధవారం లేకపోయినా పర్వాలేదు నెలకు ఒకసారి అయినా చేసుకుంటే కూడా మీరు నలభై ఎనిమిది ఇది నెల చేయాల్సి పడుతుంది అప్పుడు సంకష్టం నాడు చేస్తేనే ఇంకా మంచిది కలుగుతుంది ఇప్పుడు వచ్చి దీన్ని మెయిన్గా వచ్చి సంకష్టం నాడు చేసుకొని వచ్చును బుధవారం అయినా చేసుకొని వచ్చును డైలీ చేస్తే మీకనేది ఒక మంచి రిజల్ట్ అనేది చిక్కుతుందండి డైలీ చేశారంటే ఎలా ఉంటుంది అని కూడా మీకు తెలుస్తుందండి మీ యొక్క భక్తి మీ యొక్క శ్రద్ధ అనేది దేవునికి ఒక తలుపుతుందండి మీరు చేసే ఒక పూజ పైన డైలీ చేసుకుంటే ముందుగా అయితే ఒక పీట పెట్టుకోండా దేవుని ఇంట్లోనే చేసుకొని ఒక పీట పెట్టుకొని పీట పైన వచ్చి గంజరం వేసుకుంటాను గంజరం అయినా వేసుకోండి పసుపు నీళ్ళైనా వేసుకొని వచ్చును వేసింది అయిన ఇంకా మీ దగ్గర ఏదైనా ఒక క్లాత్ ఉంటే క్లాత్ వేసుకునాలండి దేవుని క్లాత్ వేసుకుని అలా ఏ కలర్ అయినా పర్వాలేదు వాడుకున్నా ఉండే ఒక క్లాత్ వేసుకొని దానిపైన వచ్చి ఒక తట్ట పెట్టుకుంటాను ఏ తట్టైనా యూస్ చేసుకొని వచ్చును కానీ అది దేవునికి సంబంధించి ఉండాలండి ఆ తట్టను ని దానిపైన వచ్చి పసుపు వేసుకుంటాను పసుపు వేసుకొని కొంచెంగా నీళ్ళు వేసుకొని పిల్లలు రెడీ చేసుకుంటానను పిల్లలు వచ్చి మెయిన్ వచ్చి మీరు ఏ సైజ్ అయినా రెడీ చేసుకుని వచ్చును డైలీ చేసేట్టుంటే కొంచెం చిన్నగానే చేసుకోండా మీరు ఏమైనా వెడ్నెస్ టైమ్ అటు కొంచెం పెద్ద పెద్దగా రెడీ చేసుకున్నా వీక్లీ వన్స్ దానే దానివల్ల దీనికి వచ్చి కొంచెంగా నీళ్ళు వేసుకొని పిల్లలు రెడీ చేసుకున్నలా పిల్లారు వచ్చి క్రాకర్స్ ఇడీకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకుండా గట్టిగా కలుపుకున్నదండి క్రాకర్స్ వస్తే దానివల్ల మనకి ఒక ఆప్షగుణం అవుతుంది ఫస్ట్ అయితే కొంచెము తట్టంతా పసుపు రాయండి పసుపు రాసింది అయినా ఇంకా పిల్లలు రెడీ చేసుకుని అలా పిల్లలు రెడీ చేసి ఎక్కడ కింద పెట్టకూడదండి ఒక తమలపాకు పైన పెట్టుకొని వచ్చును లేకపోయినా ఒక ఇది వస్తుంది కదండి అంటాక్ పైన కానీ తమిళపాకు పైన కానీ లేకపోతే మామిడాకు కానీ జిల్లడాకు మెయిన్ వచ్చి ఆయనకి జిల్లడాకు చాలా ఇష్టం కాబట్టి జిల్లడాకు పైన మీరు పెట్టుకుని వచ్చును నేనైతే తములపాకు ఉంచుకుంటానని ఏమి ఏదైనా కానీ ఒక ఆకు ఈ నాలుగులో వచ్చి ఒక ఆకు ఉంచుకొని వచ్చును తములపాకు కొంచెం పసుపు రాసుకొని సెంటర్లో వచ్చి కుంకుమ కుంకుమ ఉంచే ముందు కుంకుమ పెట్టే ముందు వచ్చి ఏం చేయాలంటే ఏదైనా ఒక కడ్డి కడ్ అంటే దానిపైన రాయాలండి తములపాకు పైన పెన్సిల్లా పెన్లా రాయకూడదు మీరు కావాలంటే మీకు కనిపించాలంటే రాగ్మాన్ ఆకు వస్తుంది చూడండి రాగ్మాన్ కడ్ రాస్తే చాలా మంచిది కలుగుతుంది మీరు రాసింది కూడా అచ్చిగా కనబడుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రాగ్మాన్ కడ్డి కడ్ చిక్కలేదంటే వేపాకు మన కడ్ వస్తుంది కదా దాంట్లో అయితే కొంచెం క్లియర్గా కనిపించద్దు మీరు ఏమనుకుంటా ఉండరు ఇప్పుడు మీ పిల్లలు చదువుతా లేదు ఎవరిదో మీ కూతురుదో కొడుకుదో కానీ ఒక పేరు రాసేసి మీ యొక్క కష్టాన్ని కింద రాయండి రాసేసి దాన్ని పక్క కుంచుకోండా ఇప్పుడు నేను పిల్లర్ రెడీ చేస్తా ఉన్నాను కదా పిల్లర్ రెడీ చేసేసి అప్పకుంచుకుంటా ఉన్నాను తమ్ములు పాకెత్తుకొని ఆ కట్టిలా వచ్చి రాయాలండి పెన్ల పెన్సిల్లా రాస్తుందంటే మీకు ఎటువంటి ఒక లాభం అనేది దొరకదు నష్టం దా దొరుకుతుందండి ఆ కాలంలో వచ్చి కడలు అదా రాస్తూ కాబట్టి ఇప్పుడు దీన్ని వచ్చి నేను కడ్లా రాసి చూపిస్తాను పైన వచ్చి పేరు రాసుకొని కింద వచ్చి మీ కష్టాన్ని రాసుకోండా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీ కొడుకు పేరు రాసేసి ఇప్పుడు వాడు చదివితే లేదా దాని గురించి రాయండా వానికి గ్యాప్ లే ఉంటా చదివింది గ్యాప్ మేదు ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి ఆ పిల్లలకి ఏమీ కానీ చదవాలంటే ఒక ఈ ఒక పూజ చేయండా బాగా చదువుతారండి మెయిన్ వచ్చి పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఉంటే గానా పిల్లల చేత మంచిది మంచిదనే జరుగుతుంది ఇప్పుడు ఏ పిల్లలు చేపించేలా ఏ వయసునిక అనేది ఏమి ముఖ్యం లేదండి ఎన్నాళ్ళ వయసు అయినా కానీ ఒక త్రీ ఇయర్ దా వాళ్ళకి స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది త్రీ ఇయర్ నుంచి మీరు త్రీ ఇయర్ బేబీ కేస్ చేసుకొని వచ్చును కొన్ని పిల్లలైతే వాళ్ళకి అప్పుడుదా చదువు అనేది స్టార్ట్ అయి ఉంటుంది కొందరు బాగా చదువుతా ఉన్నాడు మనకి ఒక ఈ బేసారం అనేది ఉంటుంది వచ్చి మనం ఈ పూజ చేసుకొని వాళ్ళ చేతుల రాపి చెక్క పైన పర్వాలేదు వాళ్ళ చేతుల పూజ చేపించేది అవంతా చేపియడం మంచిది జరుగుతుంది త్రీ ఇయర్ బేబీ నుంచినే మనం స్టార్ట్ చేసుకొని వచ్చును ఇంకా తమిళపే పైన రాసింది దాన్ని ఇంకా కుంకుమ పెట్టేసి అక్కడ దానిపైన వచ్చి పిల్లర్ పెట్టుకొని పిల్లారు కుంకుమ కొంచెము కుంకుమ పెట్టుకుంటాను పైన వచ్చి గెరకసు మెయిన్ పెట్టే పెట్టాలండి వచ్చి గెరకసు చాలా ఇష్టం కాబట్టి పెట్టుకొని పక్కలో కూడాను అంతే మీకు ఏ పువ్వు అయినా దొరికితే పైన పర్వాలేదు ఏ పువ్వు అయినా కానీ అక్కడ ఉంచుకోండా ఈ పువ్వే పెట్టాలనేది ఏమీ లేదు వాయినకి ఇంకా ముఖ్యంగా వచ్చి వాయినకి ఇష్టమైన పువ్వు ఉంటేను చాలా మంచిది నేనైతే మన ఇంట్లో ఏది ఉంటుందో అది మనం పెట్టాలా దాన్ని పెట్టింది దాన్ని ఇంకా పక్కలంతా వచ్చి గెర్కోసు పెట్టుకోనాలండి ఫుల్లు ఫుల్ ఉంది కదా సుత్తును గెర్కోసు వేసుకొని ఆ పక్క ఈ పక్క వేసుకొని నన్ను పర్వాలేదు వేసుకొని రెండు మూడు పూలతో అలంకరించుకోండి క్లీన్గా శుభ్రంగా ఎంతో ఒక కలగా కనబడతాడండి దేవుడు అంతే కలగా కనబడతాడండి ఇలా రెడీ చేసుకొని ఆయన ఇంకా ఇంకా ఈ పక్క వచ్చి ఆయనకి ఒక తాంబూలం పెట్టుకుంటానను మీరు డైలీ పూజ చేసేట్లుంటే తాంబూలం పెట్టకపోయినా పర్వాలేదండి వచ్చేసి కొంచెంగా బెల్లము చక్రం చనిపోయి ఏమని ఒక నైవేద్యం ఉంచండి డైలీ చేయండి మీకు మంచి జరుగుతుంది పిల్లలు ఒక ఉన్నత స్థానంలో ఉంటారండి ఇంకా నేనైతే తాంబూలు ముంచుకుంటా మీరు కావాలంటే సంకష్టం నా చేసేట్లుంట లేదంటే వీక్లీ వన్ చేసేట్లుంటే కూడా మీరు టెంకాయ కొట్టుకునొచ్చును నేను టెంకాయ ఇంత ఏం కొడతా లేదు లాస్ట్ నలభై ఎనిమిది రోజు వచ్చి ఆ రోజు టెంకాయ కొట్టుకుంటాను వాయిన్కి నేసి ఒక దీపం పెట్టాలా దీపం పెట్టేసి మీ ఒక యోక్తనం సారంగా మీకు ఏ ఒక నైవేద్యము ఇష్టం ఉంటుందో లేదంటే ఏ ఒక మన ఇంట్లో ఉండే పదార్థంతోనే మనము పెట్టచ్చును యనకు వచ్చేసి మెయిన్ నే బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లం ఉంచుకుంటానను ఇంకా ఉంచింది ఆయన ఇంకా ఆయనకు వచ్చేసి మెయిన్ వచ్చి దీపారాధన చేసేటప్పుడు గ ఓం గమ్ గణపతయే ఏ నమహానిసి పదకొండో సార్లు చెప్పుకొని దీపం అంటియాలండి మీ కష్టాన్ని మీరు చెప్పుకొని మీ యొక్క శక్తి పూర్వకంగా మీ యొక్క కష్టాన్ని దేవునికి తలుపేంత మీరు భక్తి చూపించాలా దేవుని చెప్పుకొని దీపం అంటించాలా మీరు మనం ఎన్నే పూలు పెట్టినాను ఎన్నే ఒక సాంబ్రాం కడ్లు దూపం పెడితే నన్ను మెయిన్ వచ్చి దేవుడు పుడికేది అక్కడ ఒక భక్తిగా పుడుకుతాడండి దానివల్ల దీపం పెట్టింది ఆయన ఇంకా ఆయనకి పదకొండో సార్లు ఓం గమ్ గణపతియే నమహాని పదకొండో సార్లు చెప్పుకొని దీపం వెలిగించానా అండ్ ఇంకా సాంబ్రం కడ్లు చూపించేటప్పుడు అంతే మనసులో పదకొండో సార్లు చెప్పుకొని పదకొండో ఇరవై ఒకటో నూట ఒకటో సారైనా మీ ఒక శక్తని శక్తి సారంగా మీరు చెప్పుకొని దీపం వెలిగించుకోండి ఇంకా వెలిగించింది అయినా ఇంకా లాస్ట్లో వచ్చి కర్పూరం అంతా అంటించుకొని అంతా అయిన ఇంకా మీ ఏమైనా టెంకాయ కొట్టాలని ఒక ఇష్టం ఉంటే టెంకాయ కూడా కొట్టేసి లాస్ట్లో వచ్చి ఆయనకి గంధ సమర్ప అర్చన చేయాలా గంధం అనేది ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఎవరే కానీ మీరు ఏం పూలు పెట్టకపోయినా పర్వాలేదు గంధం అర్చనం చేస్తారు ఇట్లా పిల్లలు పెట్టేసి వాళ్ళకి చాలా మంచిది జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి గంధం అర్చన చేసుకుంటాను ఏ గంధమైనా కానీ ఫస్ట్ పూజ అంతా కావాలండి పూజ అంతా అయినా లాస్ట్లో కర్పూరం వెలుగుతా ఉన్నప్పుడే సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ మీరు గంధము పైన వేసి అర్చన చేసుకోనాలా ఇప్పుడు ధూపము అక్కడే పెడతాను ధూపం అంతే బాగా చూపిస్తే పదకొండు సార్లు చెప్పి ధూపం వెలిగించుకున్నాలండి కర్పూరం పెట్టేసి అవి ఆయనకు వచ్చి గంధమార్చన చేయాలా డైలీ అంతే చేసేట్లంటే డైలీ గంధమార్చన చేసుకునేలా మీ చేతిలో పదకొండో సార్లు కాకపోయినా పర్వాలేదు మూడు సార్లు అయినా గంధమార్చన చేయాలా అక్కడ గిరక పెట్టినాను కదా అక్కడ పైన నుంచి కింది వెళ్ళాలి ఒకసారి చెప్పుకొని గంధమార్చన ఎట్లా చేయాలంటే ఫస్ట్ అయితే దానికి ఒక మంత్రం చెప్పాల ఓం గం గణపతయే గంధం సమర్పయామి అని చెప్పాలండి ఇంకొకసారి చెప్తాను ఓం గం గణపతయే గంధం సమర్పయామి అనేసి పదకొండో సార్లు కానీ మూడు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ చెప్పేసి ఆ ఒక ఇరు చోటి గరికొసు పైన అలా చెప్పుకొని అని ఇంకా కింద ఇడాలండి గంధం అయితే ఇలా ఎవరు కానీ చేస్తారో చాలా అంటే చాలా మంచిది జరుగుతుంది పిల్లలు మండి షండి అనేది ఈడ్స్తారు బాగా చదువుతారండి ఉన్నత స్థానంలో ఉండేదాన్ని కూడా ఈ పూజ చేసుకుంటారు నాకైతే మంచి రిజల్ట్ చిక్కింది కాబట్టి నేను చేసుకుంటా ఉన్నాను నేను చేసి నేను వీడియో మీకు పోస్ట్ చేస్తా ఉన్నాను ఇంకా ఇదంతా అయిపోయింది ఇంకా ఈ పూలంతా ఎత్తుకొని పోయి ఎక్కడ పారేయకూడదండి ఒక నీళ్ళలో కానీ లేదంటే చెట్ల కింద వేస్తేన మంచిదా చెట్ల కింద వేసేదానికి ముంచవచ్చు ఒక బకెట్లో నీళ్ళు ఎత్తుకొని ఆ పిల్లర్ ఉంది కదా పిల్లారిని పూలంతా బాగా పీసుకొని ఒక చెట్టుకి పోసేదండా ఎందుకంటే అది ఎండిపోతే అది ఒక నష్టం అయిపోతుందండి దానివల్ల దానివల్ల మనకి ఏమైనా ఒక ఇబ్బంది కలగవచ్చునో దానికి ఒక నీళ్ళతో కలుపుకొని చెట్టుకి పోసిస్తే అది సరిపోతుంది ఇంతే అండి నా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ